yellow alert prakatinchindi Hyderabad vatavarana shaka. Ratri nunchi Hyderabadlo kundapota varsham kurustondi. Officelaku velle samayam kavadamto nagaravasulu teevra ibbandulu padutunnaru. Dilshuk Nagar, Kottapeta, Chetniyapuri, Malakpeta, LB Nagar, Vanastalipuram, Hyderabadlo non-stop ga varsham padutondi. Gachibowli, high-tech city, Raidurgam, Mahidipatnam, Sheikhpet, Tolichoki Parisralalo, Bhari Varsham Padutondi. Masab Tank, Nampally, Gosha Mahal, Begampet, Sikindrabad, Malkasgiri, Cantonmentlo, Kundapota Vana Kurustondi. Atu Bhari Varshalato, JHMC Yantrangam Apramattamaindi. Kshetra Sthayilo Sibbandi Andubatulo Undalani, JHMC Commissioner Adeshalu Jari Chesaru. Atyavasara Sevala Kosam, toll-free numberlanu, JHMC Erpatu Chesindi. City lo kurustunna varshalato, Hussein Sagar nindu kundala marindi. Ego prantala nunchi Hussein Sagar ku varada pottettutondi. Hussein Sagar neeti mattam full tank level ku cherukundi. Prastutam Hussein Sagar ku 450 cubicula inflow undaga vachina neeru vachinatle Musi nadulaku vidudala chestunnaru. Dinto Musi parivahaka prajalanu adhikarulu apramattam chesaru. Hyderabadlo, Varshalu, Hussein Sagar ku neeti vidudalaku sambandhinchina marinta samacharam aa scene correspondent Satyanarayana andistaru. హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరము నగర శివారు ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఉదయం పూట స్కూళ్లకు కాలేజీలకు అలాగే ఆఫీసర్కు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ గమ్యస్థానానికి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైనా తమ గమ్యస్థానాలు చేరాలనుకున్న వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూనే వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా వర్షం నాన్ స్టాప్గా పడుతున్నందుతో స్లోగా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధాన కూడళ్ళలో అంతా కూడా ట్రాఫిక్ జామ్లో అయిపోయి ఏర్పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ కూడా గొడుగులు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు ఎందుకు పడాలన్న ఉద్దేశంతో చాలామంది మెట్రో రైలు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లన్నీ కూడా కిరికిరలాడిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా గొడుగులు పెట్టుకుని తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉన్నారు. అందరూ కూడా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గొడుగులు తీసుకుని అందరూ కూడా ఆఫీసులకు వెళ్తున్న సమయం పరిస్థితి మనకైతే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అలాగే డిఆర్ఎఫ్ బృందాలని రంగంలో దింపి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో విపరీతమైన వరద ఫ్లో లేకపోయినప్పటికీ కూడా వర్షం కంటిన్యూగా నాన్ స్టాప్గా పడుతున్నంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి ఎగువ ప్రాంతాల నుంచి కుక్కడపల్లి బంజారా నాలలకు వెళ్ళి పూర్తిగా వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే హుస్సేన్ లెవెల్ను చూసుకున్నట్టయితే 513.41 మీటర్లు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఏదైతే హుస్సేన్ సాగర్ లెవెల్ చూసినట్టయితే 513.2 మీటర్ల ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద 450 క్యూసెక్ల నీరు వస్తుంది. అలాగే తూముల ద్వారా 450 మీటర్ల క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా జిహెచ్ఎంసీ అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు నగరవాసుల్ని అప్రమత్తం చేస్తూనే లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే గ్రేటర్ హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. కెమోసన్ రాజ్కుమార్తో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.